హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు చేయబోయే రెసిపీ గోబీ మసాలా కర్రీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. గోబీ పువ్వుని ఇలా 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి వాటర్ లేకుండా తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సాజీర వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. పచ్చిమిర్చిలు వేసుకోవాలి. ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలను కూడా పేస్ట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలిపి పైన మూత పెట్టి 3 నిమిషాలు మగ్గించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. మూడు నిమిషాల తర్వాత అందులో ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. సరిపడ కారం వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి సరిపడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కాజులను ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. సరిపడ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పైన మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత సరిపడ వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఉడికించుకున్న గోబీ పువ్వును వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. పైన మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోబీ మసాలా కర్రీ తయారైనది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటని కొట్టండి. నేను ఏ వీడియోలు అప్లోడ్ చేసినా వస్తాయి.